హలో, వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మిల్క్ కుక్కర్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఇది షేర్ చేస్తున్నాను. నాకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పాలి. మనం పాలు కాచుకునేటప్పుడు పొంగిపోతాయేమో అని దగ్గరే ఉండి కాసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి ఒక విజిల్ ఉంటుంది. విజిల్ వచ్చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అసలు పొంగుతాయన్న భయం కూడా అక్కర్లేదు, అస్సలే పొంగవు. సో చూస్తున్నారు కదా మిల్క్ కుక్కర్, ఇందులో 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది విజిల్. ఆ కుక్కర్తో పాటు ఈ ఫన్నెల్ కూడా ఇస్తారు. మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫన్నెల్తో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలో కూడా నేను మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ ఫన్నెల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటే ఇలా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. అలాగే 1 లీటర్ మిల్క్ అయితే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్ని లాక్ చేసేయాలి ముందు. ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. అలాగే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలా లిడ్ కూడా క్లోజ్ చేసేయాలండి. పాలైతే 100% అస్సలు పొంగవు. చూస్తున్నారు కదా, నేను లిడ్ క్లోజ్ చేసే పెట్టాను. 15 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే స్లోగా విజిల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా విజిల్ వచ్చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చూస్తున్నారు కదా, అసలు పాలు కూడా అసలు పొంగలేదు, మరిగిపోయాయి పాలన్నీ. మీరు ఆన్లైన్ వెబ్సైట్లో మిల్క్ బాయిలర్ అని సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుందండి. మీరు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాలు కూడా మరిగిపోయాయి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.